నిన్న నైటు మన తెలంగాణలో కరోనా వైరస్ వల్ల 6 చనిపోయినారు. ఆ 6 ఎవరంటే, ఢిల్లీలో నిజాముద్దీన్ కడ ఒక ముస్లిమ్స్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వీళ్ళు వెళ్ళారు. మన తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి, కేరళ నుంచి, దాదాపు 6 నుంచి ప్రజలు, ముస్లిమ్స్ ప్రజలు అక్కడ మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చి స్పీచ్లు ఇస్తున్నారంట. ఆల్రెడీ మోదీ గారు ఒక పిలుపు ఇస్తున్నారు, ఎవరు కూడా బయటికి వెళ్ళదు, లాగౌట్ చేసినారు. కానీ లాగౌట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆ మీటింగ్ ఎందుకు చేసినారు, వీళ్ళకి అనుమతి ఎవరు ఇచ్చినారు? మన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ఏరియాలోనే ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ చేసి విదేశాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల అక్కడున్న అందరు ముస్లిం సోల్కి ఎంతమందికి ఆ కరోనా వైరస్ వచ్చింది అర్థమైతే లేదు, కానీ మన తెలంగాణలో 6 వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, ఇంకా 6 అసలు ఎంతమందికి ఈ కరోనా వైరస్ వచ్చింది ఇప్పుడు కూడా అర్థమైతే లేదు. అదేవిధంగా సిగ్గు రావాలి, ఎంతమంది ఈ ఢిల్లీ ఆ మీటింగ్కి వెళ్ళినారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు వెళ్తే కూడా లేదు, మేము చెకప్ చేయం, మేము బయటికి రాం, ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారంట. నేను ప్రతి ఒక్క స్టేట్ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు చెకప్ గురించి రాకపోతే అక్కడనే కాల్చి పాడేసేయండి, అక్కడనే కాల్చి పాడేసండి. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణ ప్రజల్ని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరినీ కాపాడుకోవాలి. కానీ ఈ కొంతమంది వల్ల అందరికీ ప్రమాదంలో పెట్టలేము. అందుకోసం నేను ముఖ్యమంత్రి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెలంగాణని మనం కాపాడుకోవాలి, మన ఆంధ్రాని మనం కాపాడుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు నేను అందరు ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెలంగాణ ప్రజల్ని మీరు కాపాడుకోండి, ఆంధ్ర ప్రజల్ని మీరు కాపాడుకోండి. కేరళ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతి దాదాపు 6 ముఖ్యమంత్రికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ప్రజలకి మీరు కాపాడుకోవాలంటే ఈ ఢిల్లీ నుంచి ఎంతమంది వస్తున్నారు మీ స్టేట్కి, ఫస్ట్ వాళ్ళకి మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేయండి. వాళ్ళు ఎంతమందితో కలిసినారు, ఎంతమందికి కరోనా వైరస్ తగిలింది వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరైనా సరిగ్గా సహకారం ఇవ్వకపోతే అక్కడనే షూట్ చేయండి, చంపేసేయండి. ఎందుకంటే వాళ్ళ వల్ల అందరు సఫర్ అవుతారు, అందరి వల్ల మొత్తం ఇస్టేట్ సర్వనాశనం అవుతుంది, ఆ ఇస్టేట్ వల్ల మొత్తం భారతదేశం సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, భారతదేశంలో ఉన్న ప్రజల్ని మనం కాపాడుకోవాలి, తెలంగాణలో ఉన్న ప్రజల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కలిసి మెలిసి ఈ కరోనా వైరస్ పైన కొట్లాడాలి. నేను నా ముస్లిం సోదరులకి రిక్వెస్ట్ చేస్తున్నా, నేను చెప్పిన మాటల పైన మీరు బాధపడకండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వస్తున్నారు, మీతోనే కలుస్తారు, మీ రిలేటివ్ ఉండొచ్చు, మీ చుట్టుపక్క ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మీ కాలనీలో ఉండొచ్చు. ఫస్ట్ ఆ ఢిల్లీలో వెళ్ళిన మీటింగ్లో అసలు వీళ్ళు ఎవరున్నారు మీకు తెలుస్తుంది. ఇమీడియట్గా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీస్ వాళ్ళకి మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, వీళ్ళు ఢిల్లీకి వెళ్ళినారు, ఆ మీటింగ్కి వెళ్ళినారు, ఆ మీటింగ్ నుంచి వీళ్ళు వచ్చినారు, కనీసం చెక్ చేపించుకోండి. ఏమి కాదు, మనం ఇప్పటి నుంచే ఒకవేళ కరోనా వైరస్ ఉంటే కూడా మీరు ఇప్పటి నుంచే చెక్ చేపిస్తే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రెడీ ఉంది. మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి వాళ్ళు ప్రజలకి మంచి సేవ చేస్తున్నారు. మీరు భయపడకండి, నా ముస్లిం సోదరులారా భయపడకండి. ఎవరైనా ఢిల్లీలో మీటింగ్కి వెళితే, మీరు నా తెలంగాణలో ఉంటే మీరు చెకప్ చేయించుకోండి. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, చెకప్ చేయించుకోండి. లేదు మేము ముండితనంగా ఉంటాం, మేము బయటికి రాం, ఎవరేం చేస్తారో చేసుకోండి అంటే నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా రాకపోతే మీరు చెప్పినారు షూట్ చేస్తా, ఫస్ట్ అది ఆ పని చేయండి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత మీకుంది, మాకుంది, తెలంగాణ ప్రజలు కూడా ఉంది. ధన్యవాదాలు.